ಸರ್ ಪ್ರತಿ ಮಕ್ಕಳೆ ಕವರ್ ಅಂತ ಕೀಳ್ಬೋದು అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము మీ ముందు రావడానికి కారణం ఏమంటే కర్ణాటక ఏంటంటే శ్రీమగ్గలో నుండి అనిగేరి యొక్క ప్రాంతం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక ఫేమస్ అనే టెంపుల్ అని ఆయన్ని అడగడం ఇక్కడ తెలుసుకుందాం. రండి ఇక్కడ చెప్పండి. శివమొగ్గ శివమొగ్గ జిల్లాలో ఉన్న అనిగేరి కట్ట అని ఇక్కడ ఉంది. ఇక్కడ జరుగుతున్నది ఏమంటే ఇక్కడ బీజాల దేవుడు అని అంటారు. ఇక్కడ హిందూ కుల ముస్లిం దేవుడు ఒకటే తన ఉంటారు. హిందూ ముస్లిం దేవుడు ఒకటే తన ఉంటారు. ఆ దేవుని వెనక పురాణ కాలం నుంచి ఇక్కడ చూస్తూ వస్తాము. హిందువులకు బాగైతుంది, ఇక్కడ తిరుపులకు బాగైతుంది అని అందరూ వస్తారు. ఇక్కడ బాగుంటారు, బాగైతే కోడి కోసుకునే పోవాలి. ఇక్కడికి వస్తే నమ్మే ఒక నమ్మకం కట్ శివమొగ్గ. శివమొగ్గ అంటే ఈ యొక్క ప్రాంతం చూసినట్లయితే మొత్తం ఎక్కడ చూసినా చల్లదనం చల్లని చల్లగా ఉంటాయి. అలానే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శివమొగ్గ నుంచి హనిగిరి కట్ట ఆ యొక్క దేవుని గురించి తెలుసుకుంటాం. శివమొగ్గ నుంచి అంటే కర్ణాటక శివమొగ్గ నుంచి అనగిరి కట్టకు సుమారుగా 200 పైగా కిలోమీటర్స్ ఉంటాయి. అంటే జర్నీ 2 గంటల పైగా జర్నీ ఉంటుంది. ఆ దేవుణ్ణి చూసినట్లయితే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆయనకు సమర్పించుకునేటివి మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆయనకు మొత్తం ఎక్కడ చూసినా తాళాలు లాకేయడం ఆయన చూసినారు. ఆ తాళాలు లాక్ ఎందుకు వేస్తారంటే మన కష్టాలను ఒక చీటిలో రాసి కానీ ఒక తాళం లప్పలో మంత్రించి కానీ ఆ యొక్క తాళాన్ని అక్కడ లాకేస్తే అక్కడ బిగిస్తే మన యొక్క కష్టాలు అక్కడికే తీరిపోతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. అందుకనే వాటిని అక్కడ ఇలా బిగించడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే హిందూ ముస్లిం పక్కపక్కనే ఉండడం గ్రహించాలి. ఎందుకంటే ఒకే చోట ఎక్కడా లేదు ఇలాంటి వింతగానే. మీరు చూసినట్లయితే ఒకే చోట హిందూ ముస్లిం అనే కొలవడం ఇక్కడే ఈ హనిగిరి కట్టకు ప్రసిద్ధిగాంచినది. ఈ హిందూ ముస్లిం అనేది ఎందుకు చేస్తారంటే వీళ్ళ యొక్క శక్తిమాతగా మన హిందువును దేవుని కొలుస్తారు, ఆ ముస్లిం హజరత్ అని వాళ్ళని కొలుస్తారు. ఇక్కడకు వచ్చి ఎలాంటి వారనే కోరికలు అయితేనేమి మిగతా వాళ్ళకి బాధలు అయితేనేమి ఇక్కడకు వచ్చి వాళ్ళని సందర్శించి మీ యొక్క కోరికలను వాళ్ళకి విన్నవించుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క తాళంలో మంత్రించి లేకపోతే చీటిలో రాసి ఇక్కడ వదిలేసిపోతే వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు అంటే ఈ యొక్క దేవుళ్ళకు బలి ఇవ్వడం జరుగుతుంది. బలి ఇవ్వడం అంటే మామూలుగా కోడెలను ఇక్కడ అక్కడే బలిచ్చి మొత్తానికి అక్కడే వంట చేసుకొని అందరూ అక్కడే తిని అక్కడే పూజ చేసుకొని ఖచ్చితంగా అక్కడ వచ్చిన వాళ్ళు ఈ విధంగా చేయాలని ఆడొక్క రూల్ ఉంది. ఇలాంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా అక్కడ పెట్టారు. మీరిప్పుడు ఈ యొక్క ప్లేస్లో చూసినట్టయితే ఆ యొక్క వాళ్ళ యొక్క పూజ దినాన మొత్తం ఈ ప్లేస్ ఏమాత్రం ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఆ ఖాళీ ప్లేస్లో మొత్తానికి ఎక్కడ చూసినా ఖాళీగా ఆ రోజు మాత్రం కనిపించదు. ఎందుకంటే ఈ యొక్క ప్లేస్లో ప్రతి ఒక్కరూ వంట చేసుకొని నైవేద్యంగా వాళ్ళకి పెట్టి ఇక్కడే తిని అందరూ ఇక్కడ పూజ చేసుకోవడం ఇలాగా ఆనవైతిగా ఇక్కడ భావిస్తారు వీళ్ళు ప్రజలు మొత్తం. ఇలా చేయడం వల్ల వాళ్ళ యొక్క కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఈ యొక్క ప్రజల నమ్మకం. దానికి గాను ఇక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా కానీ ఈ యొక్క సన్నిధికి చేరుకొని వాళ్ళ యొక్క కోరికలను విన్నవించుకొని ఈ యొక్క బలి ఇవ్వడం ఇక్కడ వాళ్ళ ఆనవైతిగా ఈ యొక్క ప్రజలు